హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎల్డి బ్రైట్ థాట్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మరి ఇవాళ స్పెషల్ రాయలసీమ వాళ్ళు ఎప్పుడో మర్చిపోయిన పచ్చి పులుసు రెసిపీ. ఇది వందల సంవత్సరాల క్రితం నాటి రెసిపీ. ఇప్పుడు అందరూ దాదాపుగా దీన్ని మర్చిపోయారు. మరి అటువంటి రెసిపీని నేను మీ ముందు ఉంచుతున్నాను. మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వాళ్ళకు పచ్చి పులుసు అంటే అసలు తెలియదేమో మరి, అందుకనే నేను అందరికీ తెలియచేయాలనే ఈరోజు ఈ రెసిపీ పట్టుకొచ్చాను మీ ముందుకు. ఈ పచ్చిపులుసు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: తాలింపు కొరకు తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. నేను అన్నీ ఒకటే దాంట్లోనే కలిపి ఉంచుకున్నాను. తర్వాత సన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు. తాలింపులోకి వెల్లుల్లి, కొత్తిమీర, పప్పుల పొడి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి, నీటిలో నానబెట్టుకున్నాను. తర్వాత ఈ రెసిపీలోకి బెల్లం వాడాలి. చాలామంది బెల్లం ఇష్టపడరు చారులోకి, కానీ బెల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నుండి మనము రసం తీయాలి, పులుసు తీయాలి. చింతపండును బాగా పిసికి ఇలాగా తీస్తే మనకు పులుసు వస్తుంది. తర్వాత ఇంకొకసారి కూడా చింతపండులోకి మనము వాటర్ వేసి మళ్ళీ పిసిగితే మరికొంత మనకు గుజ్జు వస్తుందండి. ఈ విధంగా మనము చింతపండు గుజ్జును రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిందండి, ఇందులోకి నేను తాలింపు గింజలు కూడా వేసాను. తర్వాత కోసించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇప్పుడు కరివేపాకు కూడా నలిపి వేస్తున్నానండి. తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసాను ఇందులో. ఇప్పుడు తాలింపులోకి నేను నలగొట్టుకున్నటువంటి వెల్లుల్లి వేసానండి. ఎప్పుడైనా సరే తాలింపులోకి వెల్లుల్లి నలగొట్టుకొని వేస్తే తాలింపు మంచి స్మెల్ వస్తుంది. అన్నీ వేసిన తర్వాత కొంచెం దోరగా మనము వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చింది. అక్కడ నల్లగా కనబడుతున్నాయి కదా, మాడిపోయిందని అనుకుంటున్నారేమో, అది ఎండుమిర్చి అండి. ఎండుమిర్చిని నేను తుంచి వేశాను కదా, అది అన్నమాట. ఈ తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులోకి మనం ఇందాక తీసి ఉంచుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ పప్పుల పొడిని నేను 1 గ్లాసు వాటర్లో కలిపి ఆ పప్పుల పొడి నీరు ఉన్నటువంటి మిశ్రమాన్ని నేను చింతపండు పులుసు ఉంది కదండి స్టవ్ మీద, ఆ చింతపండు పులుసులోకి యాడ్ చేయాలన్నమాట. ఇదేనండి పచ్చి పులుసుల యొక్క స్పెషాలిటీ, ఈ పప్పుల పొడి. ఆఖరన మనం బెల్లం వేస్తామండి, అదీను. ఈ రెండు కూడా పచ్చి పులుసు యొక్క స్పెషాలిటీ, ఈ రెండేనండి. తర్వాత ఇందులోకి నేను పసుపు కలిపానండి. తర్వాత కొంచెం స్పైసీగా ఉండడానికి కొంచెం కారం పొడి కూడా వేశాను. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేయాలండి. మరి నేను బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం కూడా ఈ రెసిపీకి ఒక ఎసెట్ అన్నమాట. ఈ విధంగా తగినంత బెల్లము వేసుకున్న తర్వాత ఈ దీన్ని బాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని కాసేపు ఉడకనివ్వాలి.
మరి ఈ పచ్చి పులుసును ఒకప్పుడు ప్రతి ఇంట్లో ప్రతిరోజు చేసుకునేవాళ్ళండి. షావుకారులని కాదు, పేదవాళ్ళని కాదు, అందరు కూడా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర వేయడం వలన ఈ పచ్చి పులుసుకు మంచి సువాసన వస్తుంది. అన్నము పచ్చి పులుసు కలుపుకొని టచ్చింగ్గా మటన్ ముక్కలు తింటుంటే ఉంటుంది చూసారు, ఆహా అనిపిస్తుంది. ఇప్పుడు అసలు పచ్చి పులుసు అంటేనే తెలియదు ఎవరికీను. పచ్చి పులుసు పులగం కాంబినేషను చాలా బాగుంటుందండి. ఇటువంటి ఈ పచ్చి పులుసును మర్చిపోవడం ఎంత తప్పండి. మరి మన తరతరాల నుండి ఈ పచ్చి పులుసు ఒక సాంప్రదాయమైన వంటగా వస్తుంది కదా. ఇటువంటి వంటలను మనము మన తర్వాతి తరాల వారికి కూడా మనం చూపించాలి కదా. ఆ రుచి వాళ్ళకి మనం చూపించాలి కదండి. మరి ఎందుకు ఆలస్యం చేస్తారు మీరు? ఇక మీదట నుండి మీరు కూడా ఈ పచ్చి పులుసును ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. ఇప్పుడు ఈ పచ్చి పులుసు మంచిగా ఉడికింది కదా, ఎంత ఘుమఘుమ వాసన వస్తుందంటే అసలు నిజంగా ఆ వాసన చూస్తేనే సగం కడుపు నిండిపోతుందండి, అంత మంచి వాసన వస్తుందన్నమాట. మరి నేనైతే ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తాను కదా. మరి మేము ఈరోజు రాత్రి ఈ పచ్చి పులుసుతో తిన్నామండి. ఎంత బాగుందంటే నిజంగా సూపర్ అండి బాబు, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.